బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఇప్పటికే పెను దుమారంగా మారిన ఫామ్ 7 దరఖాస్తులతో మరో కలకలం రేగింది. ఏకంగా ప్రతిపక్ష నేత జగన్ ఓటును తొలగించాలంటూ అతని పేరు మీదనే దరఖాస్తు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పులివెందులలో జగన్ పేరుతో ఆన్లైన్లో ఫామ్ 7 దరఖాస్తు చేశారని ఎన్నికల అధికారి సత్యం తెలిపారు. ఈ విషయంపై జగన్ బంధువులను సంప్రదించగా వారు అప్లై చేయనట్లు నిర్ధారించుకున్నామన్నారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పేరు మీదే ఫామ్ 7 దరఖాస్తు చేసినట్టుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తు ఏ రకంగా సాగుతోంది? మరోవైపు దీనికి సంబంధించి వైసీపీ నాయకులు ఏ రకంగా స్పందిస్తున్నారు? ఈరోజు నిన్న కూడా ఎలక్షన్ కమిషన్ దీని మీద ఓటు కళ్ళంతు పైన కూడా అన్నిటి మీద కూడా చర్యలు పూర్తిగా చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇలాంటి చర్యలు అయితే తిరిగి కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా ప్రతిపక్ష నేత జగన్కే జగన్ ఓటే ఫామ్ 7 అప్లై చేయడం కూడా అంతా సర్వత్రా కూడా అంతా చర్చానీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే చూసుకుంటే జగన్ కుటుంబంలోనే ఇద్దరు వాళ్ళ సొంత వాళ్ళ చిన్నాన్న మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి పేరు మీద కూడా ఫామ్ 7 అప్లై చేయడం జరిగింది. మళ్ళీ ఆరు మళ్ళీ తీసుకుంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద అప్లై చేయడం, వీళ్ళైతే అధికార పక్షం చేసిన కుట్ర అని చెప్పేసి వైసీపీ నేతలు అయితే మొత్తం అంతా భావిస్తున్నారు. ఇలాంటి కుట్రలకు ఇలాంటి దీనిలకు అన్నిటి కూడా ఈసారి వచ్చేది ఖచ్చితంగా మేమైతే అధికారంలోకి వస్తామని చెప్పి టీడీపీ ఇలాంటి డ్రామాలకు తెరలేపుతుందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ప్రతిపక్ష నేత జగన్ ఓటు ఫామ్ 7 అప్లై చేయడం కూడా అందరూ కూడా ఇటు పక్క వైసీపీ కార్యకర్తలు కానీ ఇటు పక్క వైసీపీ నేతలు ప్రజలు కూడా అందరూ కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే పోలీసులు దీంట్లో రంగంలోకి దిగి ఇది ఎవరు చేశారు ఏమనే దశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఇలాంటి చర్యలు సీరియస్గా తీసుకునే వారిపై తగిన కఠిన చర్యలు తీసుకునే దిశగా కూడా వాళ్ళంతా అధికారులు కూడా అప్రమత్తమై ఇది చేస్తున్నారు. బలరాం ఇది శ్రీకాంత్. మరోవైపు నేడు వైసీపీ తొలి జాబితా ప్రకటించబోతోంది, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? వైసీపీ తొలి జాబితా ప్రకటించబోతున్న నేపథ్యంలో మొత్తం కూడా అయితే ముందు నుంచే మా పార్టీ నేతలు అందరూ కూడా ప్రచారంలో ఉన్నారు. అందరూ ఆల్మోస్ట్ ఆల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మేము సీట్లు ఇచ్చాము, అంతా కూడా ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడే కాదు ప్రజల్లో ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఇటు పక్క వైసీపీ నేతలు కానీ వైఎస్ జగన్ కానీ చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే తొలి జాబితా ప్రకటించడంతో ఇక్కడ నాయకులు కార్యకర్తలు కూడా ఉత్సాహం అయితే నెలకొంది. ప్రజాక్షేత్రంలో ఎప్పుడు మేము ఉన్నాము, ప్రజల్లోనే ఉన్నాము. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మొత్తానికైతే టికెట్లు ఇవ్వడంతో కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రచారంలో అయితే కొనసాగుతున్నారు. బలరాం రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఉన్నటువంటి ఓటును ఆయన ఫోటోతోనే ఆయనే తొలగించమని చెప్పి ఆయనే అప్లికేషన్ పెట్టినట్లు ఆన్లైన్లో ఫారం 7 రాజకీయ దురుద్దేశంతో ఎవరో ఇతర వ్యక్తులు అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. దీని మీద మేము అసైన్ చేసి డౌన్లోడ్ చేసి విచారణకు వెళ్ళగా ఆయన పులివెందుల పట్టణంలో లేడని తెలిసినది. అయితే వాళ్ళ దగ్గర బంధువైనటువంటి జనార్దన్ రెడ్డి గారికి విషయం తెలపగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను పెట్టలేదని నిర్ధారించిన తర్వాత జనార్దన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తరఫున స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ మేరకు మేము సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి కేసు నమోదు చేయటకు సంబంధిత పోలీస్ స్టేషన్కు రాయడం జరిగింది. అంతేగాక ఈ ఫారం 7 జగన్మోహన్ రెడ్డి గారే పెట్టినారా లేదా అని నిర్ధారించుకునేటప్పుడు మేము ఈ ఫారం 7 పేరు మీద ఉన్నటువంటి ఓటును